అనేటువంటి ఒక బాధ్యత. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ అండి, థాంక్యూ. కానీ మనకి మ్యారేజ్ మ్యారేజే, మన ప్రొఫెషన్ ప్రొఫెషనే, లైఫ్ గోస్ ఆన్, అంతే కదా? పెద్ద మార్పు ఏమైనా మార్పు జరిగిందా? ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి కొంచెం కూడా, ఎక్కడికి వెళ్తున్నాం అనే క్వశ్చన్లు ఎక్కువ వస్తుంటాయి, బట్ అది లవ్ కాబట్టి పర్లేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆగిపోతాయి. నేను అడుగుతున్నానే ఏంటి ఇప్పుడు, రాజీవ్ సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో మిమ్మల్ని అడగాలి. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అటు నుంచి ఫోన్లు వస్తాయి, ఏంటి ఫోన్లు చేయట్లేదు ఈ మధ్య అని. సో అలా మారిపోతూ ఉంటుంది. ఎనీవే, హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యు ఆల్. థాంక్యూ సో మచ్. అండ్ అలాగే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ అని ఫస్ట్ చూడగానే, బిఫోర్ సీయింగ్ ద టీజర్ అండ్ ఆల్, అందరూ ఇదేమైనా మళ్ళీ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ అనుకున్నాము, కానీ అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ రొమాన్స్ ఇన్ ఇట్, ఇట్ హ్యాస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఇట్, బట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పేట్రియాటిజం, దేశం మీద ఉండేటువంటి ప్రేమ. అంటే ముందుగా అంటే యాక్టర్ అయిన తర్వాత ఆబ్వియస్లీ చాలా కమర్షియల్ సినిమాలు, లవ్ స్టోరీస్, లేకపోతే కామెడీస్ ఇలాంటి అన్నీ ఉంటాయి. బట్ టైమ్ టు టైమ్ మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ కానీ, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద కానీ, మన పక్కన జరిగే మన దేశం జరిగే నిజమైన కథలు, ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని, లేకపోతే జనాలకి నిజంగా అక్కడ ఏమవుతుంది అనేది మనం కన్వే చేయడం చేయగలిగే అవకాశం చాలా అరుదుగా కొన్ని కొన్ని సినిమాలను వస్తుంది. అండ్ ఐ థింక్ February 14, 2019 పుల్వామా అటాక్ అయిన తర్వాత ఏదైతే స్టోరీ అయితే ఉందో, ఏదైతే సాక్రిఫైసెస్ మన ఎయిర్ ఫోర్స్ చేశారో, మన సిఆర్పిఎఫ్ సోల్జర్స్ చేశారో, ఇది మనందరికీ ఎంతో కొంత, అంటే నాకు కూడా సినిమా కథ వినకముందు కొంతవరకు పేపర్లో న్యూస్ ఆర్టికల్స్లో చదివింది మాత్రమే, ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాకు లేకుండేది. కానీ సినిమా చూసిన కథ విన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇలాంటి కథ స్పెషల్లీ మన యంగ్స్టర్స్కి, మన యూత్కి, మన దేశాన్ని కాపాడే మన సోల్జర్స్ ఏం చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలియాలి. మీ అందరికీ తెలిస్తే మీ అంత మీ ఆబ్వియస్లీ మీకు అందరికి చాలా గర్వం ఉంటుంది. బట్ ఒక సినిమా అనే మీడియం ద్వారా ఎంటర్టైన్మెంట్, ఆబ్వియస్లీ దీన్ని ఎంటర్టైనింగ్గానే తీసాము, బట్ మీకు ఇలాంటి స్టోరీలు కూడా నిజంగా మీ దగ్గరికి తీసుకురావాలి, అదృష్టం ఉండడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అది డెఫినెట్లీ వరుణ్, అండ్ మీలాంటి యంగ్స్టర్స్ ఇలాంటి స్టోరీస్ని తీసుకొని వస్తున్నారు అంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. బికాజ్ అంతకుముందు మనం ఉరి, సర్జికల్ అటాక్ కానీ, లేకపోతే మేజర్ లాంటి ఫిల్మ్స్ కానీ చూసాము, అండ్ బోత్ వేర్ ఎంగేజింగ్ అట్ ద సేమ్ టైమ్. మాకు అందరికీ కూడా అంత స్టోరీ ఇన్ డీటెయిల్ తెలియదు అసలు ఏం జరిగింది అనేది. ఇప్పుడు మీ ఈ సినిమా ద్వారా మేము తెలుసుకోబోతున్నాం. అంటే మెజారిటీ వరకు మేము ఆబ్వియస్లీ నేషనల్ సెక్యూరిటీ వల్ల కొంత ఇన్ఫర్మేషన్ వరకు, రియల్ ఎపిసోడ్స్ వరకు, రియల్ ఈవెంట్స్ వరకు మేము తీసుకున్నాం. ఆబ్వియస్లీ కొంచెం ఫిక్షనలైజ్ చేసాము దాని చుట్టూ ఏం జరుగుంటుంది అనేది. అంటే సినిమా థియేటర్కి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, సో దాని చుట్టూ కథ వీవ్ చేయడం జరిగింది. బట్ నాతో మొన్న చాలామంది క్వశ్చన్స్ అడిగారు, ఏంటిది ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద ఎన్ని సినిమాలు చేస్తారు, మన ఊరి వచ్చింది, లేకపోతే మన ఫైటర్ అని హృతిక్ రోషన్ గారి సినిమా వచ్చింది. నేను అన్నాను, మనం లవ్ స్టోరీలు 100 తీయచ్చు, కమర్షియల్ సినిమాలు 100 తీయచ్చు, మన ఆర్మీ వాళ్ళు మన హీరోస్ మీద నిజమైన సినిమాలు ఎందుకు చేయకూడదు అని అనిపించింది నాకు. అండ్ బట్ డెఫినెట్లీ యునో మనకి రోజు మనందరికీ దేశభక్తి ఎక్కడో చోట కార్నర్ ఆఫ్ ఏ హార్ట్స్ డెఫినెట్గా ఉంటుంది, బట్ ఇలాంటివి చూసినప్పుడు యూనో అది మళ్ళీ మనకు గుర్తొచ్చి మనకు రివోక్ అవుతుంది అది. అండ్ అదే ఆ ప్రయత్నమే ఈ సినిమా చేయడం, ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది. సూపర్. అలాగే సాంగ్ ఒకటి వందే మాత్రం సాంగ్ అటారీ వాగా బార్డర్లో రిలీజ్ చేశారు కదా, అంతకు ముందు వెళ్ళారా మీరు కూడా? అది ఫస్ట్ టైం వెళ్ళడం. నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం అండి. లక్కీగా ఈ సినిమా వల్ల ఇలాంటి చోట్లకి వెళ్ళే అదృష్టం దొరికింది నాకు. ఫస్ట్ టైం బార్డర్కి వెళ్ళాను, అంటే విన్నాను దాని గురించి, నా ఫ్రెండ్స్ వెళ్ళడం. ఇక్కడ ఎంతమంది వెళ్ళారు వాగా బార్డర్ దగ్గరికి వెళ్ళారు? చాలా తక్కువ మంది, బట్ వెళ్ళండి. అంటే ద ఎక్స్పీరియన్స్ కానీ ఆ వాగా అటారీ బార్డర్లో ఉండేది, ఇట్స్ సంథింగ్ అన్బిలీవబుల్. ఇట్స్ అంటే చాలా ఎలక్ట్రిఫైయింగ్ ఉంటుంది, నేను మాటల్లో చెప్పలేను, బట్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్ టు గో దేర్. అండ్ ఆబ్వియస్లీ బీఎస్ఎఫ్ అక్కడ ఉండడం, వాళ్ళందరినీ కలవడం, దట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సంథింగ్ మెమరబుల్. అండ్ మీరేమైనా ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చిందా దీనికోసం, యాజ్ అ ఫైటర్ పైలట్? మీరు ఒకళ్ళు ఇంటర్వ్యూ చేయడం కూడా చూసాం మేము. అంటే నేను ఫైటర్ పైలట్గా ఫ్లైట్ ఎగిరడం తప్ప అన్ని మిగతా అన్ని చేశాను వెనకాల. ఆబ్వియస్లీ అంటే ఫిజికల్గా ఒక పైలట్ లాగా కనపడడానికి ట్రైనింగ్ పార్ట్ కానీ ఇదంతా అయితే ఆబ్వియస్లీ ప్రతి సినిమాకి చేస్తాం క్యారెక్టర్ పక్కగా. బట్ ఒక పైలట్ షూస్లోకి షూస్ వేసుకుని ఒక పైలట్ ఒక నిజంగా ఫైటర్ పైలట్లా బిహేవ్ చేయాలన్నా కూడా అతని బాడీ లాంగ్వేజ్ కానీ అన్నిటి కానీ
నిజం ఫైటర్ పైలట్స్ని కలిసే అవకాశం మాకు దొరికింది. అండ్ వాళ్ళు వాళ్ళు చెప్పిన స్టోరీస్ కానీ వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నుంచి 30 ఇయర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ విని ఐ థింక్ ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ ఇవన్నీ వి ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ టు అవర్ క్యారెక్టర్స్. బట్ ఇదంతా కాకుండా ఒక 40 డేస్ మా డైరెక్టర్ గారు ఏమనుకున్నారంటే సినిమా విఎఫ్ఎక్స్లో ఎంతైనా క్రియేట్ చేయొచ్చు బట్ రియల్ లొకేషన్లో షూట్ చేస్తే ద ఇంపాక్ట్ ఇస్ డబుల్ అని ఒక ఉద్దేశంతో వి వెంట్ టు ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి మాకు కూడా ఏంటంటే ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఇంకా మన డిఫెన్స్ కూడా కలిసి వాళ్ళతో పనిచేద్దాం అనే ఉద్దేశం మాకు ఉండింది. అంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు ఇలాంటి ఒక ఎయిర్ఫోర్స్ ఒక ఆర్మ్ ఫోర్సెస్ మీద సినిమా చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి. అంటే చిన్న చిన్న తప్పులు చేయకూడదు. రేపొద్దున నిజంగా ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మా సినిమా చూస్తూ అరే ఇది ఇలా కాదు ఇలా ఉండాల్సిందే అనే ఆ ఫీలింగ్ మాకు ఉండకూడదు అని చెప్పి చాలా డీటెయిలింగ్గా లోపలికి వెళ్ళి ఎన్నో ఇయర్స్ ఎంఓడికి స్క్రిప్ట్ పంపించి వాళ్ళతో వెనక్కి తీసుకున్న ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు నిజంగా ఎలా ఉంటారు అంటే ఒక రియలిస్టిక్ ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనిపించింది మాకు. ఓకే, ఫర్ దాట్ వి డిడ్. ఓకే, సో ఆన్ ద లైటర్ సైడ్, యా, మీరు కావాలంటే చెప్పొచ్చు లేకపోతే మానేసేయచ్చు. మన వాలంటైన్స్ డేకి మీ ఆవిడ గిఫ్ట్ ఏమని ఇచ్చారా? గిఫ్ట్ ఇవ్వలేదండి, గిఫ్ట్ ఇవ్వలేదు. అంటే మనం కాశ్మీర్కి వెళ్ళాం పుల్వామా దానికి, అక్కడి నుంచి అలా చిన్న షికార్కి వెళ్ళాం అంత. చేసి షికార్కి వెళ్ళారు ఫస్ట్? మీరు షికార్ అయిపోయారు ఆల్రెడీ. ఓకే, తనేమైనా ఇచ్చిందా? లేదండి, ఏమీ లేదు. ఓకే, విన్నారుగా. సో మనకి ముఖ్యంగా కావాల్సింది గిఫ్ట్లు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కాదు, మనస్సు. అంటే వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్? అంటే ఆ గిఫ్ట్లన్నీ కాలేజ్ టైంలో అయిపోయినాయి. ఓ, ఇప్పుడు తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ మీరు కావాలంటే ఆన్సర్ చేయొచ్చు లేకపోతే వద్దు. కాలేజీలో ఎవరికి ఇచ్చారు? వాళ్ళని అడుగుతున్నారా? అలాగే మిమ్మల్ని ఇచ్చానండి, బాగానే ఇచ్చాను. అమ్మో కాదు, 6 అడుగులు ఉంటాడు అని చాలా మంది ఈయనకే ఇచ్చి ఉంటారు అనుకున్నాను. ఇవ్వలేదా? అంటే బై డిఫాల్ట్ అమ్మాయిలు ఇవ్వరు అనుకుంటున్నాను నేను మామూలుగా. అంటే ఇస్తారా మీరు అమ్మాయిలు గిఫ్ట్లు? ఇవ్వరా? మీరు అలాగే ఉండాలి, మేమే ఇస్తాం. వాళ్ళు క్యూట్ గిఫ్ట్లు ఇస్తారు, 2 ఇమోజీస్ ఫోన్లో, లేకపోతే హే అని 2, ఇంతేనమాట ఇచ్చేటువంటి గిఫ్ట్లు, వెలకట్టలేని గిఫ్ట్లు. ఓకే, సో వరుణ్ ఇప్పుడు కొంతమంది క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి విందామా? హాయ్ సార్, మై నేమ్ శ్రావణి వర్మ. మీ లైఫ్లో ఉన్న మీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి సార్, అండ్ మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు దాన్ని? నా బిగ్గెస్ట్ ఫియర్ని నేను ఇప్పుడు యాక్చువల్లీ లివ్ చేస్తున్నాను. ఇలా స్టేజ్కి ఇటువైపు ఉండి ఇంతమంది ముందు నుంచి ఉన్న నాకు లైఫ్లో చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉండేది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కూడా మైక్ పట్టుకొని మాట్లాడమంటే మైక్ ఇల్లు వణుకుతూ ఉండేది లోపల నుంచి. బట్ ఓవర్ టైమ్ డెఫినెట్లీ మా కెరియర్లో అది పార్ట్ అండ్ పార్సల్ కాబట్టి ఇలా వచ్చి మాట్లాడడం, మీతో ఇంటరాక్ట్ అవ్వడం కొంచెం టైం తీసుకుని మెల్లగా అలవాటైంది. ఎలా ఓవర్కమ్ చేసాను తెలీదు, విత్ టైం మెల్లమెల్లగా అలవాటైంది అంత. ఇప్పటి వరకు తీసిన మూవీలో ఫర్ విచ్ రోల్ యు ఆర్ కనెక్టెడ్ మోర్ అండ్ వై? అంటే అంటే ఒక చిన్న, నాకు మామూలుగా లవ్ స్టోరీస్ అసలు ఇష్టం ఉండదు, చూడడం ఇష్టం ఉండదు. బట్ ఇబ్బందిగా ఉంటుందా చేయడం? చేయడం ఇబ్బంది అనిపించింది కానీ ఓవరాల్గా అవే నచ్చినాయి చాలా మందికి. బట్ ఐమ్ హ్యాపీ ఫర్ దాట్. నాకు నిజంగా అంటే నాకు కంచే సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ చాలా ఇష్టం నాకు. అంటే హరి అండ్ సీత కదా, హరిబాబు అనే క్యారెక్టర్. అంటే నాకు ఎక్కడో తన క్యారెక్టరిస్టిక్స్ నాకు ఇన్స్పైరింగ్ ఉండే, అండ్ ఐ థింక్ ఐ పిక్ దట్ అప్ ఆల్సో. Yes. ఆల్ ది బెస్ట్ ఫర్ యు మోర్. థాంక్ యూ సో మచ్. హాయ్ సార్. హాయ్ మ్యామ్. ఈ అమ్మాయి ఏంటి నాకన్నా అందంగా రెడీ అయ్యి వచ్చింది మేకప్ తుడుచుకో తర్వాత? ఓకే, చెప్పు. ఐమ్ కీర్తి. ఆల్వేస్ డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తారు కదా, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ అండ్ ఎనీ రీజన్ ఫర్ ద యూనిక్ స్క్రిప్ట్స్? డెఫినెట్లీ అది ఇప్పుడు మీరు అందరు కూడా రేపు పొద్దున ఒక యాక్టర్ వచ్చాడు అంటే సంథింగ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ సమ్వన్, రైట్? అంటే ఎవ్రీ టైమ్ నేను చేసిన ప్రతిసారి ఒకే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వేస్తుంటే యూ ఆల్సో మీకు కూడా థియేటర్కి వచ్చి టికెట్ కొనుక్కొని రావాలని రీజన్ ఉండదు. అంటే ఎక్కడో చోట ఒక యునిక్ ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పుడు నా సినిమా చూస్తే ఎవరైనా టికెట్ కొనుక్కుంటే కానీ ఒక కొత్త నోవెల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఒక చిన్న ప్రయత్నమే అది. అండ్ నాకు స్క్రిప్ట్ సెలెక్షన్లో నాకు ఆబ్వియస్లీ నాకు చిరంజీవి గారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. అంటే ఆయన చేసినని వేరియేషన్స్ కానీ ఆయన చేసినని కానీ బాడీ ఆఫ్ వర్క్ చూస్తే చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఒక రుద్రవీణ చేశారు, ఒక ఖైదీ చేశారు,
ఒక టాగోర్ చేశారు, పక్కన ఇంద్రా చేశారు. అండ్ అంటే ఇలా ఒకటి రెండు కాదు, ఇలా హీ హాస్ 150 ఫిల్మ్స్ ప్లస్. హీఈస్ ట్రూలీ మై ఇన్స్పిరేషన్. ఎలాగో చిరంజీవి గారి గురించి చెప్పారు కాబట్టి మిగిలిన వాళ్ళిద్దరి గురించి కూడా ఇన్ వాట్ వే దే హ్యావ్ ఇన్స్పైర్డ్ అనేది ఒక్కొక్క మాట చెప్పేస్తే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది. ఒకటి మీ నాన్నగారు నాగబాబు గారు. అంటే డెఫినెట్గా సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి, డే టు డే సిచ్యువేషన్స్ కానీ మన ఎమోషన్ని హ్యాండిల్ చేసుకోగలిగి ఒక ఒక చాలా ప్రెషరైజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హౌ టు స్మూత్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ ఒక పక్కోడికి రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం నిజంగా మన నాన్నగారి నుంచి నేర్చుకున్నాం. అంటే అంటే లైఫ్లో చాలా మందికి చాలా ఆనెస్ట్గా ఉండాలి, లోపల ఏమనిపిస్తే చేయాలని అనిపిస్తుంది, బట్ సొసైటీ కానీ ఎవడో ఏదో అనుకుంటారనేది అలా 100 విషయాలు వాళ్ళని ఆపేస్తూ ఉంటాయి. దే వోంట్ అలా దే వోంట్ లెట్ అస్ బీ వాట్ వీఆర్. బట్ ఒక ఆనెస్ట్గా ఆయన ఉండే ఆయనకుండే ఆనెస్టీ ఎవరి గురించి కాదు, ఒక మంచి చేయాలన్న ఒక ఒక తత్వం అయింది అది. దట్ థింగ్ ఇస్ అన్బిలీవబుల్. హాయ్ సార్. హలో మ్యామ్. మైసెల్ఫ్ నిఖిత. మూవీ మేకింగ్ ప్రాసెస్లో హ్యూజ్ వార్స్ ఫైట్స్తో షూట్ చేసి మళ్ళీ ఇలా నార్మల్గా కార్స్తో తిరుగుతా ఉంటే మీకు ఎలా ఉంది? రెండు ఫ్లైట్లు కొనుక్కోవాలనిపిస్తుంది. ఒక్కో ఫ్లైట్ 600 crores అవి, అది నాది కాదు. వాళ్ళు ఏదో దాంట్లో కూర్చునే అవకాశం మాకు ఇచ్చారు, బట్ ఆబ్వియస్లీ అది యాక్టింగ్, దట్స్ అ డిఫరెంట్ క్యారెక్టర్. నాకు అదే నచ్చింది. ఆబ్వియస్లీ అది ప్రతి ఒక్కరికి అవకాశం దొరకదు అలాంటి లొకేషన్లో షూట్ చేయడం కానీ, అలాంటి ఎయిర్క్రాఫ్ట్స్ లేకపోతే అలాంటి లొకేషన్స్ అలాంటి పర్సనల్తో పనిచేయడం తప్ప. బట్ ఇది ఎవ్రీడే ఉండేదే, బట్ దిస్ ఇస్ నథింగ్ ఎక్సైటింగ్, బట్ దట్ ఈస్ వెరీ 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 ఎక్సైటింగ్. హాయ్ సార్. హలో. As the movie name is called Operation Valentine, have you ever had a real time plan to impress someone on Valentine's Day like Lavanya ma'am? Ante aa operation